हाय फ्रेंड्स, वेलकम टू पविस वंटलु। नेनु मी पावनी। ई रोजु मनं एग् करी एला प्रिपेर चेसुकोवालो तेलुसुकुंटुन्नां। दीनिनी चाला सिंपुल गा टेस्टी गा चेसुकोवच्चु। ई करी अन्नं पूरी चपाती रोटी नान एंदुलोकैना चाला बागुंटुंदी। इप्पुडु एग् करी एला तयारु चेसुकोवालो चूद्दां। ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్స్ నూనె వేసుకొని వేడి చేసుకోవాలి। నూనె వేడయ్యాక పొడవుగా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి। స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి। ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలు 2 వేసుకొని కలుపుకోవాలి। టమాటాలు కొద్దిగా మగ్గిన తర్వాత 10 వెల్లుల్లి కొద్దిగా అల్లం వేసుకొని కలుపుకోవాలి। టమాటా ముక్కలు మగ్గేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి। టమాటా ముక్కలు బాగా మగ్గినాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి। పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లోకి తీసుకొని వీటిని మిక్సీకి వేసుకోవాలి। చూడండి, ఇలా మెత్తని పేస్ట్ లాగా మిక్సీకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి। నెక్స్ట్ కర్రీ చేసుకోవడానికి 6 కోడిగుడ్లు తీసుకున్నాను। ఇవి ముందుగానే ఉడికించి పైన పెంకు తీసినవి। ఇప్పుడు వీటిపైన గాట్లు పెట్టుకోవాలి। అన్ని కోడిగుడ్లకు గాట్లు పెట్టిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి। ఇప్పుడు కారం పసుపు కోడిగుడ్ల కంటైనర్లో బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న వీటిని పక్కన పెట్టుకోవాలి। నెక్స్ట్ స్టవ్ మీద pan పెట్టి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ ని pan మొత్తం ఈవెన్ గా అనుకోవాలి। ఇప్పుడు ఇందులోకి మనం గాట్లు పెట్టుకున్న కోడిగుడ్లను వేసుకొని ఫ్రై చేసుకోవాలి। స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి। కోడిగుడ్లు క్రిస్పీగా అయ్యేంత వరకు 3 నిమిషస్ ఫ్రై చేసుకోవాలి। 3 నిమిషస్ తర్వాత చూడండి, కోడిగుడ్లు క్రిస్పీగా ఫ్రై అయినాయి కదా। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకుందాం। నెక్స్ట్ మనం ముందుగానే ఆనియన్ టమాటో ఫ్రై చేసుకున్న కడాయి స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి। ఆయిల్ వేడయ్యాక స్టవ్ ను లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి। ఇప్పుడు ఇందులోకి 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా చెక్క, 2 యాలకులు, 3 లవంగాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని కలుపుకోవాలి। నెక్స్ట్ మనం ముందుగానే మిక్సీకి వేసుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ ని వేసుకొని బాగా కలుపుకోవాలి। కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి। అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 3 నిమిషస్ పాటు కుక్ చేసుకోవాలి। 3 నిమిషస్ తర్వాత మూత తీసి చూద్దాం। చూడండి, ఆయిల్ పైకి తేలి బాగా కుక్ అయింది కదా। ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకోవాలి। నెక్స్ట్ 3 టీ స్పూన్స్ పెరుగు వేసుకొని మరొకసారి అంతా కలుపుకోవాలి। ఇందులో పెరుగు వేయడం వల్ల గ్రేవీ మంచి టేస్ట్ ఉంటుంది। పెరుగు బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి। నెక్స్ట్ గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకొని కలుపుకోవాలి। నేను ఇక్కడ మిక్సీ జార్ క్లీన్ చేసుకున్న వాటర్ వేసుకున్నాను। అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి। స్టవ్ ను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మరొక 5 నిమిషస్ కుక్ చేసుకోవాలి। మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి। 5 నిమిషస్ తర్వాత మూత తీసి చూద్దాం। చూడండి, బాగా కుక్ అయ్యి ఆయిల్ పైకి తేలింది కదా। ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కసూరి మేతి, చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర 2 టీ స్పూన్స్ వేసుకోవాలి। నెక్స్ట్ మనం ముందుగానే ఫ్రై చేసుకున్న కోడిగుడ్లను ఒక్కొక్కటిగా వేసుకోవాలి। గరం మసాలా కలిసేలా బాగా కలుపుకోవాలి। ఇప్పుడు మూత పెట్టి మరొక 2 నిమిషస్ కుక్ చేసుకోవాలి। 2 నిమిషస్ తర్వాత మూత తీసి చూద్దాం। చూడండి, కర్రీ మంచి కలర్ఫుల్ గా ఉంది కదా। ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకోవాలి। కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం। అంతే అండి, ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే ఎగ్ కర్రీని ప్రిపేర్ చేసుకున్నాం కదా। ఇది ఎందులోకైనా చాలా బాగుంటుంది। మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి। అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి। నా ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి। నెక్స్ట్ మరొక మంచి రెసిపీతో కలుస్తాను। థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్।